హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రోలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బెగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగం పైన చర్మం, అంటే అంగం పైన ఉండే చర్మం. ఇది చర్మం టైట్ అయిపోతే దాన్ని ఏమంటారు, అలా టైట్గా ఉండడం కరెక్టేనా, లేకపోతే ఇది ఏ ఏజ్లో మనము దాన్ని ఐడెంటిఫై చేయాలి అని దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఫైమోసిస్ ఉంది, లేకపోతే టైట్ ఫ్రెన్యులం ఉంది, దానికి ట్రీట్మెంట్స్ ఏంటో అది కూడా డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగం పైన చర్మం అనేది చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంగం పైన చర్మం వెనుక కంటే వెనుకకి వెళ్ళాలి, ముందటి కంటే ముందటికి వెళ్ళాలి. కంప్లీట్గా ఎంత లాగితే అంత బ్యాక్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళకపోతే టూ ఇష్యూస్ అండి. ఒకటి ఫైమోసిస్, ఒకటి ఏంటంటే అంగం పైన స్కిన్ కంప్లీట్గా టైట్గా ఉండి ఇది మూవ్ కాకపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం. రెండు ప్రధాన కారణం ఏంటంటే అంగానికి మీ స్కిన్కి అటాచ్మెంట్ ఉండే దాన్ని ఫ్రెన్యులం అంటాం. ఈ ఫ్రెన్యులం కూడా అంగంకి ఆల్మోస్ట్ మీ గ్లాన్స్ పెనిస్, అంటే మీకు ఎర్రగా ఉండే భాగం కంటే కింది లెవెల్లో ఫిక్స్ అయి ఉండాలి. ఇది నార్మల్గా ఉంటుంది, లేకపోతే చాలామందికి ఇది మధ్యలో కానీ మొత్తం పైన కానీ ఫిక్స్ అయితే దాన్ని టైట్ ఫ్రెన్యులం అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి మనము సర్జికల్ మెథడ్లో, అంటే సర్జరీ చేసి, అంటే చిన్న స్తుంతి ఆపరేషన్, లేకపోతే ప్లెయిన్ ఫ్రెన్యులోప్లాస్టీ చేసి వీళ్ళకి నార్మలైజ్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యంగ్స్టర్స్లో చిన్న ఉన్నప్పుడే పిల్లలకి ఈ స్కిన్ కొద్దిగా వెనుకకి ముందుకు, ఇది ఎక్కువ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళ యంగ్ కిడ్స్, అంటే ఒక 7-8 ఇయర్స్ వచ్చినాక అంగం పైన స్కిన్ కొద్దిగా వెనుక కానీ చూడండి. ఒకవేళ చాలా టైట్గా ఉంటే ఆ టైంలోనే కరెక్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పెద్దగా అయిన తర్వాత అది వాళ్ళ ఎరెక్షన్స్ని కంప్లీట్గా బయటకు రాకుండా ఆపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ యంగ్గా ఉన్నప్పుడే దీన్ని ఐడెంటిఫై చేయడం బెటర్. చాలా సింపుల్ సర్జరీ, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేంత సర్జరీ అండ్ ఒక డే అడ్మిట్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది, అంత సింపుల్ సర్జరీ. సో స్తుంతి ఆపరేషన్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ గురించి మాత్రం బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వాళ్ళ సెక్షువల్ లైఫ్ బెటర్గా ఉంటుంది అండ్ వీళ్ళలో శీఘ్రస్కల సమస్యలు ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ థర్డ్, అన్నిటికంటే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వీళ్ళకి పీనైల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం నుంచి చాలా వరకు కంప్లీట్గా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్కమ్సిజన్, అంటే స్తుంతి ఆపరేషన్ చాలా హెల్దీ, దానివల్ల ఎటువంటి సమస్య లేదు. ఇది ఏదో రిలీజియస్ ప్రాక్టీస్ గురించి కాదు, ఇది ఏదో వాళ్ళ హెల్త్ పరంగా మనం ట్రై చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ శీఘ్రస్కల సమస్య ఉంది, చాలా రోజుల నుంచి శీఘ్రస్కల సమస్య తగ్గట్లేదు అంటే కూడా స్తుంతి ఆపరేషన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.